హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి దేవి నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారికి సేమ్యా పాయసంని ఎంతో ఈజీగా చిక్కపడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎంతసేపు అయినా సరే పాయసం అనేది అస్సలు చిక్కపడదండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సేమియా పాయసంని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు అందుకోసము ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా సేమియాని వేసుకోండి నేను ఇక్కడ నార్మల్ సేమియాని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే రోస్టెడ్ సేమియా తీసుకొని ఇలా ఒక నిమిషం పాటు నేతిలో వేయించి తీసుకోవచ్చండి లేదా ఇలా రోస్టెడ్ సేమియాని కాకుండా ఇలా నార్మల్ సేమియాని తీసుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ సేమియా అన్నీ కూడా ఒకటే కలర్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా సేమియా మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యంని ఒక కప్పు దాకా వేసుకోండి నేను ఇక్కడ సగ్గుబియ్యంని అరగంట సేపు ముందే నానబెట్టి ఉంచుకున్నానండి నానపెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యంని వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి సగ్గు బియ్యంని కూడా ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల చాలా తొందరగా ఉడుకుతాయండి అలాగే టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు నుండి మూడు కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియాని ఇంకా సగ్గు సగ్గుబియ్యంని మెత్తగాయేంత వరకు కూడా ఉడికించండి కనీసం అంటే ఐదు నుండి పది నిమిషాల పాటు సేమియాని ఇంకా సగ్గు బియ్యంని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఎందుకు అంటే మధ్య మధ్యలో కలుపుకుంటే ఆ సగ్గుబియ్యం అనేవి అడుగున అంటుకుంటూ ఉంటాయండి అందుకోసమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నుండి పది నిమిషాల పాటు సగ్గు బియ్యంని సేమియాని ఉడికించుకోండి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికాయో కదా ఇలా మెత్తగా ఎంతవరకు కూడా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు దాకా పంచదారను వేసుకోండి మీరు మీ స్వీట్నెస్ని బట్టి పంచదారను యాడ్ చేసుకోండి మీరు ఎక్కువగా స్వీట్ని తీసుకోవాలనుకుంటే మరి కాస్త పంచదారను ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు పంచదార మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదారని బాగా కరిగించండి పంచదారను వేసుకున్న తర్వాత సేమియాని సగ్గుబియ్యంని పంచదారలోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఇలా పంచదారలో సేమియాని ఉడికించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి పాయసం అనేది ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని వేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి ఇలానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించండి ఆ లోపల మరొక బర్నర్ మీద డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి అందుకోసము స్టవ్ మీద పోపు గరిటను ఉంచి అందులోకి మూడు నుండి నాలుగు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా కిస్మిస్ ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన ఉడికించుకుంటున్న పాయసంలోకి వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని లాస్ట్లో అయినా సరే వేసుకోవచ్చు లేదా ఇలా అయినా సరే వేసుకొని బాగా కలపచ్చండి నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను రెండు కప్పుల దాకా వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా పాయసంని ఉడికించండి రెండు నిమిషాల పాటు పాయసంని బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మరొక కప్పు పాలను వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించండి ఇలా లాస్ట్లో మరొక కప్పు పాలను వేసుకోవడం వల్ల ఎంతసేపు అయినా సరే పాయసం అనేది చిక్కపడకుండా ఉంటుందండి ఎప్పుడైనా సరే సేమియా పాయసంని తయారు చేసుకునేటప్పుడు ఎంతసేపు అయినా సరే చిక్కపడకుండా ఉండాలంటే లాస్ట్లో మనం మరొక కప్పు పాలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతసేపు అయినా సరే చిక్కపడకుండా ఉంటుందండి పాయసం అనేది ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని సర్వ్ చేసుకోండి ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి సడన్గా గెస్ట్ వచ్చినా సరే అలాగే పండగలప్పుడు కానీ లేదా ప్రసాదంగా కానీ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా తయారు చేసుకునే సేమియా పాయసంని చాలా ఈజీ వెళ్ళి చూపించాను కదండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో